మరి బయట ఉన్న బ్రహ్మాండం అంతా కలిపిన ఇంతే, పంచభూతాలు ప్లస్ మనశ్చక్రమే, ఇంకేంటి ఉన్నది ఇక్కడ? అది కూడా అక్షరాత్మకమే బయట కూడా, కానీ లోపల బయట కూడా అదే. అందుకే శ్రీ విద్య అండాండ పిండాండ బ్రహ్మాండ సమన్వయ విద్య అని పేరు దీనికి. ఇక్కడ అండాండం అంటే అత్యంత సూక్ష్మమైన అణువు, అది అండము. పిండాండం అంటే శరీరం. అందుకని ఒక ఆవిడ పిండం అంటే భయం అండి అంది ఆవిడ, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఆబ్దికాలు గుర్తొస్తుంటాయట. కానీ పిండం అంటే ముద్ద అని అర్థం అండి, ఇంకేం లేదు. ఇది పెద్ద పిండం, పంచభూతాల పిండం ఈ శరీరం, అన్ని కలిపి ముద్ద కట్టాడు ఇక్కడ. నేను పిండం, ఆ పిండం లోపల అండాండం పిండాండం అంటే అణువులో శరీరంలో అయిపోయింది బ్రహ్మాండం. ఈ మూడింటిలో వ్యాపించిన తల్లి త్రిపుర, ఇది తెలుసుకుంటే చాలు. ఇంకేమక్కడే అండాండ పిండాండ బ్రహ్మాండముల్లో ఆ తల్లి ఉన్నదయ్యా. ఆ మూడింటిలో ఉన్న ఏకత్వాన్ని తెలుసుకునే విద్య పేరు శ్రీ విద్య, మరొకటి కాదు ఇక్కడ. ఈ మూడు చక్రములే కనుక శ్రీ చక్ర విద్య, అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అంత ఉదాత్తమైనటువంటి స్వరూపం చెప్పబడుతుంది ఇక్కడ. కనుక ఆ పిండాండ బ్రహ్మాండాల్లో కూడా ఈ అక్షర విద్యలే వ్యాపించి ఉన్నాయి. ఇది గ్రహించుకుంటూ అటువంటి అద్భుతమైనటువంటి అక్షరములన్నీ మాలలా ఉన్నాయి అన్నాడు ఇక్కడ. దీని పైన ఆవిడ ఉందిట, అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నది? సౌషం నాయత పీత పంకజ మహామధ్య త్రికోణ స్థిత. ఇక్కడ నిజానికి కేవల శ్రీ విద్య ఉపాసకులు అమ్మవారిని పాత్రాసాదం చేసి అమృతంతో ఆరాధన చేసేటువంటి వాళ్ళు, విశేషార్ఘ్యంత ఆరాధన చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటే ఇప్పుడు వాళ్ళకే చెప్పాలా అందరికీ చెప్పాలా? నేను అది ఏం నిర్ణయించుకుని ఇక్కడ కూర్చున్నావో దాన్ని బట్టి ఆలోచించి అంటారు మీరు. కానీ ఇక్కడ ఎంత మేరకు సభలో చెప్పవచ్చో, ఎంత మేరకు సభలో చెప్పకూడదో జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. కానీ ఇక్కడ కూర్చునే ముందు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నువ్వే నిర్ణయించి చెప్పమ్మా అని అమ్మ పాదాలకు దండం పెట్టు కూర్చున్నావని మాత్రం సవనీయంగా అమ్మ స్వరూపులను మీ అందరికీ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఒక త్రికోణం ఉంటుంది అండి, త్రికోణాన్ని భావించండి, త్రికోణ స్థితం. ఇప్పుడు మీరు త్రిలోక నిలయం అనే మొదటి శ్లోకంలో త్రికోణ నిలయం అన్న తప్పులేదు. కానీ అక్కడ బ్రహ్మ విద్యను చెప్పడం అనే ఉద్దేశంతో త్రిలోక నిలయం అనే మాటని దూర్వాసులను తీసుకున్నాం. ఇప్పుడు త్రికోణ నిలయం దీనికి సరిపోతుంది. త్రికోణం మధ్యలో అమ్మ ఉంటుంది. ఇప్పుడు శ్రీచక్రం మీద అవగాహన ఉన్న వాళ్ళు చూడండి, బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ. మొట్టమొదటి వచ్చింది బిందువు, తర్వాత వచ్చింది త్రికోణం, తర్వాత త్రికోణాలు, అంతా త్రికోణమే, మరేం లేదు ఇక్కడ. కానీ త్రికోణం బిందువు తర్వాత త్రికోణం, త్రికోణ మధ్యలో ఉండేది బిందువు తర్వాత త్రికోణం అంటే త్రికోణం లోపల ఉంది బిందువు అంతే కదా. కనుక త్రికోణ నిలయం అంటే బిందు రూపముగా ఉన్న తల్లి, ఎందుకంటే బిందు స్వరూపం సమగ్రం, అది విస్తరించి ఇలా అయింది. కనుక ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటి, మహామధ్య త్రికోణ స్థితం అని చెప్పడంలో సరిగ్గా త్రికోణం ఆ మధ్యలో బిందువు సహస్రారం మధ్యలో ఉంది కనుక బైందవాసన, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ త్రికోణ మధ్యలో ఉందట. ఆ త్రికోణం ఏమిటయ్యా? త్రికోణమే ప్రపంచమయ్యా అన్నారు. త్రికోణ మధ్యలో ఉంది కనుక త్రిపుర అన్నారు. ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ త్రికోణం అంటే ఏమిటో కాదు, ఇచ్చా జ్ఞాన క్రియా సృష్టి శైలి ఇవన్నీ త్రికోణములే అన్నారు. ఇక్కడ పరమాత్మ శక్తి ఇచ్చాజ్ఞాన క్రియలుగా వికసించింది, తర్వాత ప్రపంచం అంతా ఏర్పడింది. ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. కనుక శక్తి ఇచ్చాజ్ఞాన క్రియలుగా ఏర్పడకముందు శివశక్తిగా ఉంది. శివశక్తిని బిందువు అంటారు, ఇచ్ఛాజ్ఞాన క్రియల్ని త్రికోణం అంటారు. ఈ మాత్రం అలా తెలుసుకుంటే చాలండి, రాసుకున్నా నాకేం పర్వాలేదు, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం శ్రీచక్రం గుర్తులేకపోయినా బిందు త్రికోణం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ శివశక్తి కలిస్తే బిందువు, ఆ శక్తి వికసించి మూడు బిందువులైతే, మూడు బిందువులైతే ఒక బిందువు, మూడు బిందువులైతే త్రికోణం. అంతే కదండి, త్రికోణం అంటే మూడు బిందువులేగా. ఆ మూడు బిందువులు ఏమిటి? ఇచ్ఛ జ్ఞాన క్రియ. ఇప్పుడు త్రికోణము బిందువు బయటకు లాక్కురండి. ఆ త్రికోణం పానవట్టం, ఆ బిందువు శివలింగం, అంతే. ఇక్కడ విశేషం ఇంకోటేం లేదు, అది శివలింగమే. ఇది ఏదో చమత్కారం కాదు, అప్రస్తుతం కాదు, తర్వాత శ్లోకం అర్థం అవ్వడానికి ఇది పనికొస్తుంది. వస్తుంది తర్వాత శ్లోకాల్లో ఆ లింగం గురించి వస్తుంది. ఆ లింగమే బిందువు, ఆ త్రికోణ మధ్యలో అవి ఉందిట. ఈ త్రికోణం ఎలా తయారైందంటే అది కూడా అక్షరస్వరూపమే అన్నారు. ఇక్కడంతా 51 అక్షరాలు చెప్పారు కదా, ఇక్కడ 51 అక్షరాలు వచ్చాయంటే పైన లేని క్రిందికి రాదు. ఎందుకంటే ఇక్కడికంతా రావడానికి కనుక సహస్రార కారణం అమ్మే మొత్తం 6 చక్రాల్లో ఒక్కొక్క అక్షరం పంచింది. కొన్ని కొన్ని అక్షరాలు ఒక్కొక్క చక్రానికి పంచింది ఆవిడ, పంచి మొత్తం వ్యాపించింది. ఏ నిద్ర వస్తుందా? లేదు కదా. జ్ఞానం, జ్ఞానం గనుక పాపం ఒక్కరిద్దరికి నేను అంటున్నాను కదా విషయం, ఎక్కడైతే అటెన్షన్ అవసరమో అక్కడ ఈ మాట వస్తుంది, జాగ్రత్త అండి. అంతేగాని నేను పొద్దుట్టుండి సాయంత్రం ఉపవాసాలు చేసి వెళ్తే అసలు అసలు చదివేస్తున్నానండి అంటే మన ఉపవాసాలను ఎంత దూరంలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇక్కడ అమ్మవారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆషామాషి కాదు, ఇక్కడ మహిమలు కాదు, జ్ఞానం. ఇది గ్రహించండి. ఇక్కడ మొత్తం త్రికోణం వేసుకున్నాక ఆ త్రికోణముల్లో ఉన్నదేమిటయ్యా అంటే 6 చక్రాల్లో ఏది విడివిడిగా ఉందో కలిసి అక్కడుంది. 6 చక్రాల్లో విడివిడిగా ఉన్నదే కలిసి అక్కడ కనిపిస్తుంది. అక్కడ
ఆరు చక్రాలు విడివిడిగా ఉన్నాయి, 50 అక్షరాలు కలిపి ఒక్క త్రికోణంలోకి తీసుకురండి అన్నాడు. ఇక్కడ దీనినే అకథాది రేఖాత్రయం అంటారు. అకథాది రేఖాత్రయం, ఇది మనం త్రికోణ ఆకృతి గీసుకోవచ్చుట. అంటే క్రింద బిందువు నుంచి మనం ఒక త్రికోణం అటువైపు తిప్పుకుంటూ కుడి చేతి వైపు ఉన్న బిందువు వరకు వెళ్ళండి. త్రికోణం గీసుకుంటే ఈ క్రింద బిందువు నుంచి పైకి వెళుతూ ఉంటే ఆ అలా వెళుతూ కా వరకు రాసుకుని ఆ తర్వాత కా నుంచి ఆ అడ్డముగా వచ్చేటువంటి రేఖ అందులో కా నుంచి థా వరకు రాసుకోవాలట. కా కా గా ఘ ఞ చ చ జ న ట ట డ న త థా వరకు రాసుకోవాలి. థా నుంచి మళ్ళీ క్రింద బిందువు దాకా కలుపుకోవాలి. ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది చూసారు కదా. ఇక్కడ ఆ థా నుంచి సరిగ్గా వచ్చేటప్పటికల్లా క్రింద దాకా వచ్చేటప్పటికల్లా సా వరకు వస్తుంది. థ ద ధ న పా పా భా బా మా యా రా లా వా శేష సాహ వచ్చింది. అక్కడొక బిందువు కలిసిపోయింది. ఇప్పటి వరకు మీకు వచ్చిన అక్షరములు సరిగ్గా 48 అయ్యాయండి. 3 మిగిలిపోయాయి, హాళక్ష మిగిలిపోయాయి. ఇప్పుడు 3 కలిసిపోయాయి కదా, త్రికోణం ఏర్పడింది కదా. ఈ త్రికోణంలో ఎప్పుడైతే ఏర్పడిపోయిందో లోపలి భాగంలో 3 బిందువులు, ఆ 3 బిందువుల దగ్గర హాళక్ష రాసుకోవాలట. ఇక్కడ అప్పుడు ఏమైంది, 51 అక్షరాలు కలిసి త్రికోణంగా ఏర్పడిపోయింది అన్నాడు. ఇక్కడ దీని మధ్యలో బిందువు ఉంది, ఆ బిందువు అమ్మవారు. మొత్తం ఈ ఆ నుంచి హళక్ష వరకు ఏర్పడ్డ త్రికోణం ఎక్కడుంటుందా అంటే సహస్రాల మధ్యలో ఉంటుందండి. ఇక్కడ ఈ మాట నేను ఇవాళ చెప్పానని కోపంతో నిద్రపోతున్నారు, కానీ మీరు చదువుతున్నారని మీకు తెలియట్లేదు. ఎక్కడ చదువుతున్నారు, సహస్రారాంబుజారూఢ సర్వవర్ణోపశోభిత అక్కడ ఉంది చూడండి. ఒక్కొక్క దగ్గర చెప్పేటప్పుడు ఒక్కొక్క కాళరాత్రి ఆది శక్తి గురుత అమృతాది అని చెప్పి చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పారు, సర్వవర్ణోపశోభిత మీరే చదువుతున్నారే. సహస్రారాంబుజగత సర్వవర్ణోపశోభిత సర్వవర్ణ ఉపశోభిత అంటే అన్ని అక్షరములతో కూడినది అన్నారు. ఇక్కడ అన్ని అక్షరాలు ఎలా సెట్ అయిపోయాయి, అక్కడ ఊరుకుని గుంపుల్లో పడుకోవలేదు, త్రికోణాకృతిలో ఉన్నాయి అక్షరములు అంత చక్కగా సెట్ అయ్యి 51 అక్షరాలు త్రికోణములుగా ఉంటే ఇది శ్రద్ధగా వింటూ ఉంటే మీకు తెలియకుండా ఇక్కడ ఉన్న భావన చేస్తున్నారు కదా, అది మీకు తెలియకుండానే ఉపాసన అవుతుంది వాళ్ళకి, అందులో సందేహం లేదు. ఇక్కడ కనుకనే మొత్తం 6 చక్రాలకి వ్యాపించబడిన 51 అక్షరములు కలిపి సహస్రాలలో ఉన్నాయి కనుక అది ఆవిడ పంచుతోందిటండి. ఇక్కడ నిత్యానందనాథులు వారు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పాడు, కానీ భయపడుతూ చెప్పాడు నాలాగే. ఎందుకంటే ఇది కేవలం మహాయోగులకు మాత్రమే అనుభవంలోకి వచ్చే విషయం ఇక్కడ చెప్తున్నాను. నిజానికి ఇది రహస్యమే, కానీ శిష్యులైన వారికి నచ్చుతుంది, ఆనందిస్తారని చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ శిష్యులు అంటే సదాచార సంపన్నులు, సాధకులు, మహాత్ములు, యోగులు, ఇది తెలుసుకోవాలి. కానీ విమర్శకులు, పండితులు అని చెప్పలేదు ఇక్కడ. శిష్యులు అంటే వాళ్ళు ఎవరు సదాచార సంపన్నులు, ఎవరు అమ్మ భక్తులు, వాళ్ళు శిష్యులు అని శిష్టజన ప్రియ అమ్మవారు ఇక్కడ శిష్టేష్ట అది శిష్టేష్ట శిష్యులు అంటే వాళ్ళండి. అని శిష్యులు అంటే మంచిగా ప్రవర్తించేవారని మాత్రం కాదు, శిష్యులు అంటే ఆ తల్లి పాదపద్మాలు కావాలని ధర్మ ఆచరిస్తూ భక్తిని అవలంబిస్తూ జ్ఞానాన్ని విచారణ చేస్తూ ఉండేవాళ్ళు శిష్యులు, ఇది తెలుసుకుంటారు.